సో జావా మనం చిన్న థియరీకి వెళ్దాము. సో జావా స్క్రిప్ట్ ఇదే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ విచ్ రన్స్ ఆన్ ద బ్రౌజర్. ఓకే, జావా స్క్రిప్ట్ అనేది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ విచ్ విల్ రన్ ఆన్ టాప్ ఆఫ్ ద యాక్చువల్లీ బ్రౌజర్. అండ్ ఆల్సో జావా స్క్రిప్ట్ కెన్ రన్ ఆన్ బ్రౌజర్స్ లైక్ ఒపేరా, సాఫ్ట్ క్రోమ్ అండ్ ఆల్సో ఇలా ఒపేరా కానీ, క్రోమ్ కానీ, మొజిల్లా కానీ ఇలాంటి డిఫరెంట్ బ్రౌజర్స్ మీద జావా స్క్రిప్ట్ రన్ అవుతుంది. బ్రౌజర్స్ కేవలము జావా స్క్రిప్ట్ మాత్రమే అండర్స్టాండ్ చేసుకుంటాయి, వాటికి ఇంకా ఏమీ తెలియదు అనమాట. ఇప్పుడు మీరు HTML కోడ్ ఇచ్చినా ఫైనల్గా అది జావా స్క్రిప్ట్ కన్వర్ట్ చేసి యాస్కీ కన్వర్ట్ చేసి బైనరీ కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఓకే. సో ఫైనల్ అండర్స్టాండబుల్ వచ్చి ఎనీ హౌ ఏ కంప్యూటర్కైనా బైనరీయే. కానీ మనకు జావా మనం బ్రౌజర్కి ఏమి ఇచ్చినా కూడా ఫైనల్గా జావా స్క్రిప్ట్ కన్వర్ట్ చేసి ఇట్ విల్ గో అండ్ జావా స్క్రిప్ట్ కన్వర్ట్ చేసి మళ్ళీ తిరిగి మనకు ఐ మీన్ కావాల్సిన అవుట్పుట్ ఇస్తుంది అనమాట. హ్యూమన్ అండర్స్టాండబుల్ వేలో ఉండే ఉన్న అవుట్పుట్ ఇస్తుంది. అండ్ ఆల్సో బ్రౌజర్స్ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఓన్లీ జావా స్క్రిప్ట్. బ్రౌజర్స్ మనం దానికి ఎటువంటి HTML కోడ్ ఇచ్చినా, CSS కోడ్ ఇచ్చినా, అట్లా ఏ కోడ్ జావా స్క్రిప్ట్ కోడ్ ఇచ్చినా ఫైనల్గా జావా స్క్రిప్ట్కే ఇంటర్నల్గా కన్వర్ట్ చేసి దాని తర్వాత యాస్కీకి కన్వర్ట్ చేసి దాని తర్వాత బైనరీకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఫైల్ ఎక్స్టెన్షన్ ఫర్ జావా స్క్రిప్ట్ .js. సో .js ద్వారా మనం ఫైల్ని సేవ్ చేస్తాము. ఇప్పుడు సపోజ్ HTML నుంచి ఎలా చేస్తామంటే, HTML టు మనం అటాచ్ చేస్తాం కదా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లింక్ ద్వారా అటాచ్ చేసి జావా స్క్రిప్ట్ ఫైల్ మనం రీడ్ చేసుకుంటాం, అది మనం యాక్చువల్గా పెడతాం అనమాట. అట్లా ఆ విధంగా కూడా చేయొచ్చు. అండ్ ఆల్సో ఇనిషియల్లీ జావా స్క్రిప్ట్ ఇస్ కాల్డ్ యాజ్ లైవ్ స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ అనేది ఫస్ట్ కొత్తల్లో దాన్ని యాక్చువల్గా లైవ్ స్క్రిప్ట్ అనేవాళ్ళు. ఓకే, అండ్ ఆల్సో కంట్రోలింగ్ బాడీ ఫర్ వరల్డ్ వైడ్ ఇస్ వరల్డ్ వైడ్ వెబ్ అనమాట. ఇది జావా స్క్రిప్ట్ వర్షన్స్, దాని యొక్క అప్డేట్స్, ఏదన్నా బగ్స్ ఉంటే సాల్వ్ చేయడము, అవన్నీ ఎవరు చేస్తారంటే వరల్డ్ వైడ్ వెబ్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. వాళ్ళు కేవలం జావా స్క్రిప్ట్ మాత్రమే కాదు HTML, CSS కూడా అండర్ దియర్ కంట్రోల్లో ఉంటాయన్నమాట. ఓకే, ఓకే. అండ్ ఆల్సో ఇన్ HTML ఇట్ ఈస్ ఎన్క్లోజ్డ్ విత్ ద స్క్రిప్ట్ ట్యాగ్. స్క్రిప్ట్ ట్యాగ్ లోపల అది ఎంబెడ్ అయి ఉంటుంది HTML మన రాస్తే. అండ్ ఆల్సో జావా స్క్రిప్ట్ ఈజ్ యూజ్డ్ టు రైట్ ద బిజినెస్ లాజిక్స్ ఆఫ్ ద వ్యూ. HTML, CSS వాటి యొక్క ఐ మీన్ బిజినెస్ లాజిక్ కి మనం జావా స్క్రిప్ట్ వాడతాం అనమాట. ఓకే, అండ్ ఆల్సో జావా స్క్రిప్ట్ హ్యాస్ V8, క్రోమ్ హ్యాస్ V8 ఇంజన్. సో క్రోమ్ కి మనం క్రోమ్ చూస్తాం కదా, క్రోమ్ బ్యాక్ V8 చక్ర అని ఒక ఇంజన్ ఉంటుంది. ఆ ఇంజన్ ఏం చేస్తుందంటే జావా స్క్రిప్ట్ ని యాస్కి కన్వర్ట్ చేసి దాన్ని బైనరీ కన్వర్ట్ చేసి మళ్ళీ తిరిగి యాస్కి కన్వర్ట్ చేసి మళ్ళీ హ్యూమన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్ లోకి అది వ్యూ చూపిస్తుంది అనమాట. మనం ఇచ్చే కోడ్ అంతా ఇలా ఇలా ఈ విధంగా కన్వర్షన్స్ అయ్యి జావా స్క్రిప్ట్ ఇంజన్ ఉంటుంది ప్రతి క్రోమ్ బ్రౌజర్ వెనకాల, అది దాని పేరే V8 ఇంజన్. అది యాక్చువల్గా ఈ ప్రాసెస్ చేస్తుంది JS టు యాస్కీ, యాస్కీ టు బైనరీ అండ్ వైస్ వర్సా. అదేవిధంగా మొజిల్లాలో కూడా రైనో ఇంజన్ ఉంటుంది. రైనో ఇంజన్ ఆల్సో JS టు ద యాస్కీ, దెన్ ఆల్సో బైనరీకి కన్వర్ట్ చేసి వైస్ వర్సా చేస్తుంది. ఓకే, సపోజ్ మనం ఏదన్నా ఒక లాగ్ చేయాలనుకోండి, వేరియబుల్స్ అవన్నీ కన్సోల్ డాట్ లాగ్ ద్వారా మనం చేస్తాము. ఓకే, అండ్ ఆల్సో టు డిస్ప్లే ద HTML ట్యాగ్
ఫ్రమ్ జేఎస్ డాక్యుమెంట్ డాట్ రైట్. ఒకవేళ హెచ్టిఎంఎల్ ట్యాగ్ని మనం జేఎస్ లో ఏదన్నా ప్రింట్ చేయాలంటే, యా వి విల్ గో ఫర్ ద డాక్యుమెంట్ డాట్ రైట్. ఓకే, ఇట్ ఈస్ ఏ సీక్వెన్షియల్లీ ఎగ్జిక్యూటెడ్ లాంగ్వేజ్, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. వన్ ఒక దాని తర్వాత ఒకటి లైన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది మన జావా స్క్రిప్ట్ అనేది. ఇఫ్ దేర్ ఈస్ సమ్ ఎర్రర్ ఇన్ వన్ లైన్, ఇట్ వోంట్ ఎగ్జిక్యూట్ ఫర్దర్ స్టేట్మెంట్స్. ఒకసారి ఏదైనా లైన్ లో ప్రాబ్లం చూసిందంటే అది నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయదు. ఇట్ విల్ ఐ మీన్ కమ్ అవుట్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. ఓకే, అండ్ ఈచ్ లైన్ జావా స్క్రిప్ట్ ఇస్ కాల్డ్ అ స్టేట్మెంట్. ఒక ప్రతి లైన్ ని మనం ఏమంటాము, ఒక స్టేట్మెంట్ అంటాము. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ డైనమిక్ అండ్ ఆల్సో హై లెవెల్ లాంగ్వేజ్. అది డైనమిక్ అండ్ ఆల్సో హై లెవెల్ లాంగ్వేజ్. జనరల్ గా మనకు పైథాన్, జావా ఇవన్నీ హై లెవెల్ లాంగ్వేజెస్. ఆ కేటగిరీలోకి చెందిందే జావా స్క్రిప్ట్ కూడా. ఇట్ కెన్ క్యాప్చర్ ద ఈవెంట్స్ లైక్ మౌస్ ఈవెంట్, క్లిక్ ఈవెంట్ ఫ్రమ్ ద బ్రౌజర్. మామూలుగా ఇవి ఈవెంట్స్ ని క్యాప్చర్ చేసేది అంటే బిజినెస్ లాజికే. ఆ బిజినెస్ లాజిక్ ఎవరు అంటే జావా స్క్రిప్ట్. ఓకే, సో ఇది అంతా బేసిక్. ఐ థింక్ బేసిక్ మీకు ఆల్రెడీ టచ్ ఉంది. ఐ విల్ గో ఫర్ ద ఇలా ES6 కాన్సెప్ట్స్. ఓకే. ఒక క్వశ్చన్, మీరు ముందర మొజిల్లా క్రోమ్ గురించి చెప్పారు కదా, ఎడ్జ్ లో కూడా సేమ్ ఉంటుందా, ఎడ్జ్ బ్రౌజర్ ఎడ్జ్ ఇంటర్నల్? బ్రౌజర్ లో కూడా వాళ్ళకు ఇంజిన్ ఉంది. అది ఓకే. నాకు ఎడ్జ్ బ్రౌజర్ లో ఏం వాడుతున్నారో గుర్తులేదు, బట్ ఓకే, బట్ సపోర్ట్ చేస్తారు, ఐ మీన్ సేమ్ కైండ్ ఆఫ్. సేమ్ వే. దేనికైనా ఓకే వెనకాల జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఉంటుంది. ఓకే మోస్ట్లీ కంపాటబిలిటీ మనం క్రోమ్ కు చూసుకుంటాము. ఓకే ఎందుకంటే క్రోమ్ లో సపోర్ట్ చేసిన లైబ్రరీస్ వెబ్ డిజైనింగ్ లో క్రోమ్ లో సపోర్ట్ చేసింది అంటే ఇంకా ఆల్మోస్ట్ అన్నిట్లో సపోర్ట్ చేస్తుందని అర్థం. ఓకే ఎడ్జ్ లో వాళ్ళకి మీకు మైక్రోసాఫ్ట్ వాళ్ళకి కొన్ని సపోర్ట్ చేయరు వాళ్ళు. సపోజ్ యాంగులర్ లైబ్రరీస్ వాళ్ళు సపోర్ట్ సరిగ్గా సపోర్ట్ చేయరు, ఎందుకంటే యాంగులర్ గూగుల్ వాళ్ళది కాబట్టి వాళ్ళు అంతగా కొన్ని కొన్ని లైబ్రరీస్ వాళ్ళు సపోర్ట్ చేయరు. సో గాట్. అందువల్ల టెస్టింగ్ టైమ్స్ లో కూడా మోస్ట్లీ గ్రోమ్ మీద టెస్ట్ చేస్తారు. ఓకే. యాక్చువల్ క్రోమ్ చాలా ఐ మీన్ వేరే విధంగా ఫాస్ట్ అనమాట. అంటే ఈ మీకు అటాక్ ASP.NET లో కంపాటిబుల్ ఎడ్జ్ ఉంటుందో, వెబ్ డెవలప్మెంట్స్ లో కంపల్సరీ క్రోమ్ లోనే చూస్తారు. మోస్ట్లీ క్రోమ్ లో చెక్ చేస్తారు. ఓకే. యా ఓకే, సో నెక్స్ట్ మనము వేరియబుల్ డిక్లరేషన్స్ కి వెళ్దాము. యా, వేరియబుల్ డిక్లరేషన్స్ మనము ఎట్లా చేస్తాము, ఒక వేర్ తీసుకొని ఒక వేరియబుల్ నేమ్ తీసుకొని ఒక వాల్యూ తీసుకుంటాము. సో డేటా అనేది ఈ 10 అనే వాల్యూ ఏ లోకి మనం ఇంజెక్ట్ చేస్తున్నాము, ఏ వాల్యూ వచ్చి మనకు 10 అవుతుంది. ఓకే, యా నేను పొరపాటున నేను పొరపాటున నేను కన్సోల్ డాట్ లాగిన్ పైన రాస్తే అది నాకు అన్డిఫైన్డ్ వస్తుంది, బట్ ఇట్ వోంట్ స్టాప్ ద ఎగ్జిక్యూషన్. అది ఎగ్జిక్యూషన్ ని స్టాప్ చేయదు. అర్థమైందా? ఇప్పుడు ఏజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను, బట్ నేను ముందు ముందు డిక్లేర్ చేయడం తప్పు కదా. తప్పైనా కూడా అది అన్డిఫైన్డ్ ఇచ్చేసి ముందుకు వెళ్ళిపోతుంది. దాని వాల్యూ అన్డిఫైన్డ్ ఇచ్చేసి ముందుకు వెళ్ళిపోతుంది. అది అబ్జెక్ట్ చేయటం లేదు ఎగ్జిక్యూషన్. ఓకే. ఓకే, సో ఇది వాళ్ళకి
ఇది ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ జావా స్క్రిప్ట్ లో ఉన్న ఉన్న ప్రాసెస్. ఓకే. సో దాని తర్వాత ES6 లో వాళ్ళు ఏమనుకున్నారంటే అలా ఉండకూడదు, స్ట్రిక్ట్ గా ఉండాల వేరియబుల్ డిక్లరేషన్ అనేసి లెట్ తీసుకొని వచ్చారు. ఓకే. లెట్ లో వచ్చేసి లెట్ ఈజ్ ఏ కీవర్డ్ యూజ్డ్ ఇన్ ఐ మీన్ యూజ్డ్ ఇన్ ES6 నుంచి వచ్చింది. ES6 అంటే ECMA స్క్రిప్ట్ 6. వేరియబుల్స్ డిఫైన్డ్ విత్ లెట్ కెనాట్ బి రీడిక్లేర్డ్. ఒకసారి వేరియబుల్స్ లెట్ తో డిక్లేర్ చేస్తే మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ డిక్లేర్ చేయలేరు. అండ్ ఆల్సో వేరియబుల్స్ డిఫైన్డ్ విత్ లెట్ మస్ట్ బి డిక్లేర్ బిఫోర్ యూజ్. ఓకే. సో ఇప్పుడు మనం ఇట్లా మనం ఒక వేరియబుల్ పెట్టాను, కానీ ఇది బిఫోర్ యూ వాడే పెట్టిన స్టేట్మెంట్ పెట్టిన తర్వాతనే అది ఉండాలన్నమాట. దీని తర్వాతనే ఈ స్టేట్మెంట్ ఉండాలి, లేదా అంటే అది యాక్చువల్ ఎర్రర్ చూపిస్తుంది. ఓకే. అండ్ ఆల్సో వేరియబుల్స్ డిఫైన్డ్ విత్ లెట్ హ్యావ్ బ్లాక్ స్కోప్. అది ఒక బ్లాక్ కు మాత్రమే పరిమితం అవుతుంది అన్నమాట ఆ స్కోప్. బ్లాక్ అంటే ఏంటంటే ఒక ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో ఉన్న స్పేస్ ని మనం బ్లాక్ అంటాం. ఒక ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో ఉన్న స్పేస్ ను లేదా స్టేట్మెంట్స్ ను మనం జస్ట్ లైక్ వీ కాల్ దట్ యాజ్ ఏ బ్లాక్ అన్నమాట. ఓకే. సో ఫస్ట్ నేను ఇక్కడ దాకా మీకు ఎక్సిక్యూట్ చేస్తాను. ఓకే. వన్ సెకండ్, లైక్ ఐ విల్ రీషేర్. సో జస్ట్ లెట్ మీ గో టు ద ప్రాబ్లం హియర్. సో చూడండి, నాకు పార్ట్ 2 లో లైన్ నెంబర్ HTML 7 సెవెన్ లో అన్డిఫైన్డ్ వచ్చింది. ఓకే. ద అన్డిఫైన్డ్ ఈజ్ యాక్చువల్లీ దిస్ వన్. ఓకే. అండ్ దాని తర్వాత మనం వాల్యూ చేంజ్ చేసిన తర్వాత దీని వాల్యూ మనకు 20 వచ్చింది. సో దట్ ఈస్ దిస్ వన్. ఓకే. సో నౌ ఈ లెట్ ద్వారా సపోజ్ నేను ఈ బ్లాక్ లో నేను లెట్ యాక్ట్ ఎసిసిటీ అకౌంట్ నెంబర్ ఈక్వల్ టు సమ్ అకౌంట్ నెంబర్ అని మెన్షన్ చేశాను. లెట్ ఎసిసిటీ ఈక్వల్ టు 19 అని నేను పొరపాటున డిక్లేర్ చేశాను అనుకోండి. ఓకే. అదర్వైజ్ మనం ఫస్ట్ సక్సెస్ఫుల్ కేస్ చూద్దాము. సో వేర్ ఐ హ్యావ్ హియర్ కన్సోల్ డాట్ లాగ్ యాక్ట్ ఎసిసిటీ, ఇక్కడ మనకి ఏం రావాలి, 90 90 రావాలి, బికాస్ వీఆర్ రీఅసైనింగ్. ఓకే. ఎస్. విల్ గెట్ హియర్ 90. ఓకే. సో హియర్ నేను పొరపాటున లేదా కాదు లేదా చేయకూడదు అనేసి తెలియకుండా నేను రీడిక్లేర్ చేసినాను. చేస్తే చూడండి, ఐడెంటిఫైయర్ అకౌంట్ హ్యాస్ ఆల్రెడీ డిక్లేర్డ్ అని అది స్టాప్ చేసేస్తుంది అన్నమాట.
సరే ఏమి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే సో రీడిక్లరేషన్ అనేది నాట్ పాసిబుల్. అదే ఈ స్టేట్ వేరియబుల్ డిఫైన్డ్ విత్ లెట్ కెనాట్ బి రీడిక్లేర్డ్. ఒకసారి డిక్లేర్ చేస్తే మళ్ళీ మనం తిరిగి డిక్లేర్ చేయలేము సేమ్ వేరియబుల్ని. ఓకే అండ్ ఆల్సో నేను పొరపాటున ఇది డిక్లేర్ చేసేకి ముందే, యాక్ట్ డిక్లేర్ చేసే ముందే నేను ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాను. నాకు కెనాట్ యాక్సెస్ ద అకౌంట్ బిఫోర్ ఇనిషియలైజేషన్ అని ఒక ఎర్రర్ వస్తుంది. ఓకే సో లెట్ మీ షో యూ. సో ఐ విల్ గెట్ లైక్ కెనాట్ యాక్సెస్ ద అకౌంట్ బిఫోర్ ఇనిషియలైజేషన్. బిఫోర్ ఇనిషియలైజేషన్ మనం అనే ద్వారా దాన్ని టచ్ చేయలేము అన్నమాట. కంపల్సరీ మనం ఫర్దర్ స్టేట్మెంట్స్ అన్ని ఆపేసింది. ఈ కింద ఏమైతే ఉన్నాయో సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూటివ్ స్టేట్మెంట్స్ అన్ని ఆపేసింది. ఓకే సో మనం లెట్లో వచ్చేసి ఎప్పుడైనా ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేస్తే కంపల్సరీ దాని కిందనే దాని రెస్పెక్టివ్ కోడ్ ఉండాలి, స్ట్రిక్ట్ అనమాట అది బాగా. ఓకే సో అండ్ ఆల్సో నేను బ్లాక్ స్కోప్ అని చెప్పాను కదా థర్డ్ పాయింట్, అంటే ఈ లెట్ అనేది ఈ బ్లాక్ కే పరిమితం అవుతుంది. లెట్ ఓకే అనేది ఈ బ్లాక్ కే సంబంధించింది అనమాట, అది ఈ బ్లాక్ నుంచి బయటకు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బయట ఉన్న ఈ స్టేట్మెంట్ ని పొరపాటున ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో నాకు ఏం చెప్తుందంటే యాక్ట్ ఈస్ నాట్ డిఫైన్డ్ లైన్ నంబర్ 29. ఓకే సో ఇక్కడ మనం చూస్తే యాక్ట్ అనేది నాట్ డిఫైన్డ్ అని వస్తుంది అనమాట. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి కాన్స్టాంట్. సో కాన్స్టాంట్ కూడా క్వశ్చన్, ఇప్పుడు లెట్ ఐ మీన్ ఏ వేరియబుల్ అయినా లెట్ తో డిక్లేర్ చేయాలంటే బ్లాక్ ఆఫ్ స్కోప్ లోనే చేయాలా, అవి లేకుండా చేయలేమా? అదేం లేదు, మీరు మీరు మామూలుగా వాడచ్చు కానీ దాన్ని లైక్ వేర్ లాగా వాడచ్చు కదా. వాడచ్చు, కాకపోతే ఓకే దాన్ని రీడిక్లేర్ చే ఇవన్నీ మళ్ళీ అప్లికబుల్ అవుతాయి. సపోజ్ మీరు ఇక్కడ లెట్ తో స్టార్ట్ చేస్తున్నారనుకో, కింద ఎక్కడ పొరపాటున మీరు బ్లాక్ తో స్టార్ చేశారంటే ఆ బ్లాక్ లోనే ఉండిపోతుంది. దెన్ బ్లాక్ ఇవ్వకుండా చేస్తే బ్లాక్ ఇవ్వకుండా చేసినా కూడా ఇట్ విల్ కమ్. ఓకే ఇట్ విల్ కమ్ అండ్ ఐ మీన్ ఇట్ విల్ కమ్ త్రూ ద ప్రోగ్రామ్. బట్ రికమెండేషన్ వచ్చేసి బ్లాక్లో ఇవ్వడం అనేది రికమెండేషన్. ఓకే ఆల్ ద టైమ్ వి హావ్ టు డిక్లేర్ విత్ ఇన్ దట్ బ్లాక్ లైక్ విత్ బై యూజింగ్ ద ఫ్లవర్ బ్లాక్. వితిన్ ద బ్లాక్ అనే బ్లాక్ అని కాదు, ఒక ప్రోగ్రామ్ అనుకోండి. సపోజ్ ఒక ఫర్ లూప్ రాసినాను, ఫర్ లూప్ రాస్తే దాని కింద ఏముంటుంది బ్లాకే కదా. అవును. ఆ బ్లాక్ లో నేను లెటర్ రాసుకున్నాను. సో ఆ బ్లాక్ అది పరిమితం అవుతుంది. అలా ఓకే, ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ రాసుకున్నాను, ఆ ఫంక్షన్ లో నేను లెట్ డిక్లేర్ చేస్తే ఆ ఫంక్షన్ మొత్తం వరకు నేను యూస్ యాక్సెస్ చేయొచ్చు కదా. ఓకే అంటే ఇలా ఇలా స్పెసిఫిక్ గా పెట్టాల్సిన అవసరం లేదు. అదే. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్ తీసుకొని ఆ ఫర్ లూప్ లోపల కానీ, ఫంక్షన్ తీసుకొని ఫంక్షన్ లోపల కానీ ఓకే మనం వాడచ్చు. ఓకే సో మీరు ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి, సమ్ ఫెసిలిటీస్. ఫర్ ఓకే ఎగ్జాంపుల్ రీడిక్లరేషన్ జరగకూడదు అని నేను సపోజ్ ఎవరైనా అకౌంట్ నెంబర్ ఇచ్చి అకౌంట్ నెంబర్ పొరపాటున ఎవరన్నా మళ్ళీ మార్చేసాడు అనుకో, అప్పుడేమో ఓకే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అందువల్ల ఈ ఫెసిలిటీ మనం వాడామంటే ఎవరు దాన్ని రీడిక్లేర్ చేయలేరు. ఓకే ఓకే ఆ పాయింట్స్ వల్ల మనము ఎస్పెషల్గా వాడతాము. నేను ఒకటి డిక్లేర్ ఓకే చేసిన తర్వాత అదే వేరియబుల్ కింద ఎవరు డిక్లేర్ చేయకూడదు. దానికి కావాలంటే ఓవర్ రైట్ చేయొచ్చు కానీ దాన్ని మళ్ళీ డిక్లరేషన్ చేయకూడదు అనమాట.
అలా అలా ఫెసిలిటీస్ వల్ల మనం నెట్ ప్రిఫరబుల్ గా వాడతాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ టాపిక్ కాన్స్ట్. ఓకే, సో కాన్స్ట్ కీవర్డ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ES6. ES6 లో నుంచి ఇది కూడా స్టార్ట్ అయింది. సో వేరియబుల్స్ డిఫైన్డ్ విత్ కాన్స్ట్ కెనాట్ బి రీడిక్లేర్డ్. సో వేరియబుల్స్ కాన్స్ట్ తో డిక్లేర్ అయితే మనం దాన్ని మళ్ళీ తిరిగి రీడిక్లేర్ చేయలేము. సో రీడిక్లేర్ చేయలేము, రీఅసైన్ కూడా చేయలేము ఈ కేసులో. ఓకే. రీఅసైన్ అంటే ఇప్పుడు ఈ పై ఇక్కడ పైన ఇలా నేను అసైన్ చేశాను, ఇది కూడా పాసిబుల్ కాదన్నమాట. ఓకే. ఓకే, సో అండ్ ఆల్సో వేరియబుల్స్ డిక్లేర్ విత్ కాల్స్ విల్ హ్యావ్ బ్లాక్స్ తో, ఒక బ్లాక్ మాత్రమే అవి పరిమితం అవుతాయి. అండ్ హియర్ ఇప్పుడు చూడండి, సి నాకు పిఐ పై వాల్యూ ఉంది 3.14. ఓకే, సో ఈ పై వాల్యూ నేను రీడ్ చేస్తే నాకు వాల్యూ ఎంత వస్తుంది? 3.14 అని వస్తుంది. సో మనం ఇప్పుడు చూస్తే బిఫోర్ 3.14 వస్తుంది. సో నేను ఇక్కడ పై వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 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 ఎర్రర్స్ నుంచి వస్తాను కేసెస్. సో ఫస్ట్ కేసు వచ్చేసి నేను పొరపాటున దాన్ని డిక్లరేషన్కి ముందు యాక్సెస్ చేసినాను, అప్పుడు నాకు బిఫోర్ ఇనిషియలైజేషన్ ఎర్రర్ రావాలి. ఓకే, కెనాట్ యాక్సెస్ ద పై బిఫోర్ బిఫోర్ ఇనిషియలైజేషన్. సో మనం ఎప్పుడు కూడా డిక్లరేషన్ తర్వాతనే వాడాల్సిందే తప్ప డిక్లరేషన్ ముందు ఆ వేరియబుల్ని మనం వాడలేము. వేర్లో ఆ సిచ్యువేషన్ లేదు, వేర్లో ఎట్లా ఉండే సిచ్యువేషన్ అది అన్డిఫైన్డ్ ఇచ్చేసి దానిపాటికి అది ముందుకెళ్ళిపోతుంది అన్నమాట. ప్రోగ్రామ్ని బ్లాక్ చేసే ప్రయత్నం చేయదు అది. ఓకే. అందువల్ల వేర్ అసలు ఈ మధ్య ఎవరు వాడట్లేదు. ఓకే. ఓకే, సో దాని తర్వాత పై వాల్యూ, పై వాల్యూ ఇజ్ ఈక్వల్ టు 45. సపోజ్ నేను రీఅసైన్ చేసాను ఇక్కడ. రీఅసైన్ అంటే మనం మొన్న వేరియబుల్ లో ఆల్రెడీ డిక్లరేషన్ అసైన్ ఉంటే నేను తిరిగి దాన్ని ఇంకొక వాల్యూతో అసైన్మెంట్ చేస్తున్నాను. ఓకే. సో ఈ కేసులో ఏమవ్వాలి, అసైన్మెంట్ కాన్స్టెంట్ నాట్ పాసిబుల్. కాన్స్టెంట్ గా మీరు 3.14 అని డిక్లేర్ చేస్తే అది అలాగే ఉండాలి కదా, ఎవరన్నా వచ్చి చేంజ్ చేసేయడానికి వీలు లేదు. సో అలాంటి కేసెస్ లో మనం కాన్స్ట్ వాడతాము. సో సేమ్ థింగ్ లైక్ హియర్ ఇఫ్ యూ కమ్ అసైన్మెంట్ టు ద కాన్స్టెంట్ వేరియబుల్ టైప్ ఎర్రర్ లైన్ నెంబర్ 41. సో మనం రీఅసైన్ కూడా చేయలేము కాన్స్టెంట్. ఓకే. సో రీడిక్లేర్ చేయలేము, రీఅసైన్ అసైన్ కూడా చేయలేము అనమాట. సో రీడిక్లేర్ కూడా సేమ్ థింగ్ లైక్ పిఐజ్ ఈక్వల్ టు సమ్ 10. సో దిస్ ఇస్ ఆల్సో నాట్ పాసిబుల్. ఇఫ్ యూ సీ ఓకే. కెనాట్ రీడిక్లేర్ ద బ్లాక్స్ ఫర్ పిఐ. అండ్ ఆల్సో ఫైనల్ గా పై వాల్యూ, ఓకే ఇది జరగదు. ఫైనల్ గా ఇది పిఐ ఈస్ నాట్ నాట్ డిఫైన్డ్. సో ఈ బ్లాక్ స్కోప్ కి బయట గాని మనం పొరపాటున యాక్సెస్ చేస్తే పిఐ వాల్యూ మనకు అందుబాటులో ఉండదు అన్నమాట. సో నేను పోయి మళ్ళీ చేస్తే పై పిఐ ఈస్ నాట్ డిఫైన్డ్ లైన్ నెంబర్ 40. ఓకే, సో ఇట్లా ఇవి కేసెస్ అన్నమాట ES6 లో లెట్ కాన్స్ట్ యొక్క సిగ్నిఫికెన్సెస్, వాటి యొక్క మెయిన్ మెయిన్ రూల్స్ అన్నమాట ఎలా వాడాలి ఓకే. అనే ఇన్ఫర్మేషన్. సో
నెక్స్ట్ లెట్ వేర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫర్ లూప్ రాశారనుకోండి, జస్ట్ ఫర్ లూప్ రాసుకొని లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అని పెట్టి ఐ లెస్ దెన్ సమ్, ఓకే సో ఐ లెస్ దెన్ 5 అని ఇచ్చి ఐ ప్లస్ ప్లస్ అని ఇచ్చి, సో ఇందులో ఈ లెట్ కానీ ఇట్లా డిక్లేర్ చేసాం కదా, సో ఇది ఈ బ్లాక్కే ఉంటుంది అనమాట. ఈ లెట్ ఐ అనేది ఈ బ్లాక్లోకే పరిమితమై ఉంటుంది. ఓకే రన్ చేస్తే 0 నుంచి 4 దాకా నాకు ప్రింట్ అవుతాయి. మీకు బ్రౌజర్ గురించి తెలుసు అనుకుంటా, ఇది అన్నీ తెలియవలేదు, కన్సోల్ నెట్వర్క్ మెయిన్ గా తెలిస్తే చాలు. సో సో ఇలా మనము డిక్లేర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫర్ లూప్ లో కూడా అదే విధంగా, సో ఇట్లానే మనం డిక్లరేషన్ చేస్తాము, ఫర్ నెక్స్ట్ కూడా అట్లానే చేస్తాము. అండ్ ఇవి ఈ డిక్లరేషన్స్ కాన్స్ డిక్లరేషన్ ఐ మీన్ ఇండివిజువల్ స్టేట్మెంట్ కి మాత్రమే అన్నమాట, ఇండివిజువల్ స్టేట్మెంట్ కి మాత్రమే. కానీ ఫర్ లూప్ లో పెట్టినప్పుడు ఇది ఎవ్రీ టైమ్ న్యూ స్టేట్మెంట్ లాగా తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ నాకు లెట్ వేరియబుల్ లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అని పెట్టాను, నేను ఐని పెంచాను అంటే నేను యాక్చువల్ అసైన్ చేస్తున్నాను వాల్యూ అసైన్ చేస్తున్నాను. ఓకే ఈ ఈ స్టేట్మెంట్స్ కి మాత్రమే ఈ కాన్స్ట్ ఇలా అప్లికబుల్ అవుతుంది. కానీ అంటే ఇప్పుడు మనం తిరిగి కన్సోల్ డాట్ లాగ్ అయి పెట్టాను అనుకో, అయి పెట్టాను, సో ఇక్కడ మనకు ఆబ్వియస్లీ మనకి ఏం రాదు ఇక్కడ, ఐ ఇస్ నాట్ డిఫైన్డ్, ఈ స్కోప్ ని దాటి మనం మన మన దాన్ని చేయలేము అనమాట. ఓకే సేమ్ థింగ్ విత్ ద యాక్చువల్లీ కాన్స్టెంట్ కాన్స్టెంట్ ఆల్సో సేమ్ అలా అలాగే అలాగే. సో ఇవాళ టాపిక్ అబౌట్ ఈ లెట్ కాన్స్ట్ వాటి యొక్క రూల్స్ డిక్లరేషన్, అర్లియర్ మనం వేర్తో డిక్లేర్ చేసేవాళ్ళము, దాని సిగ్నిఫికెన్స్, దాని డిసడ్వాంటేజ్, దాని తర్వాత లెట్ కాన్స్ట్ యొక్క ఐ మీన్ అడ్వాంటేజెస్, దాని వాటి సినారియోస్ మనం ఇక్కడ మెన్షన్ చేసాం. దట్స్ ఆల్ అబౌట్ ఇవాళకి క్లాసు అంతే. ఓకే.